సోలూరుపేట వైసీపీలో ముసలం మొదలైందా? ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీరుపై నేతలు గుర్రుగా ఉన్నారా? అధికార పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయా? తిరుపతి ఎంపీ సూళ్లూరుపేటపై గురి పెట్టారా? హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న కిలివేటి ఆశలపై అసమ్మతి నేతలు నీళ్లు జల్లారా? ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు చెక్ పెట్టేందుకు అసమ్మతి నేతలు ప్రయత్నిస్తున్నారా? లెట్స్ వాచ్. సూళ్లూరుపేట వైసీపీలో ముసలం మొదలైందా? ఎమ్మెల్యే తీరుపై నేతలు రగిలిపోతున్నారా? అసమ్మతి నేతలు కిలివేటికి చెక్ పెట్టనున్నారా? గురుమూర్తి ఎమ్మెల్యే బరిలో దిగనున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికలతో నెల్లూరు వైసీపీలో మొదలైన కార్చిచ్చు రగులుతూనే ఉంది. ఎంతో పటిష్టంగా కనిపించిన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం విభేదాలతో నేతల మధ్య అనైక్యత బహిర్గతమైందని ప్రచారం జోరుగా జరుగుతోంది. సూళ్లూరుపేట వైసీపీలో పరిస్థితి ఎమ్మెల్యే వర్సెస్ కాడర్ గా మారిందట. నియోజకవర్గంలో నేతలు అడుగు పెట్టాలంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో తలలు పట్టుకుంటున్నారట. అభివృద్ధి కానరాని పరిస్థితులు సూళ్లూరుపేటలో నెలకొన్నాయట. దీనిని ఆసరా చేసుకున్న కొందరు నేతలు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తిని పేటకు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. సూళ్లూరుపేటలో మొదట నుంచి పార్టీలో కీలకంగా ఉన్న నేతలలో ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న నేతలను ఏళ్ల మీద లెక్కించే పరిస్థితి చూరిందట. దాంతో పార్టీ నాయకత్వం కూడా అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇవ్వడంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతోందట. కిలివేటి సంజీవయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారట. 2019 మొదట్లో ఉద్యోగుల బదిలీల తీరుపై ఆ పార్టీ నేతలై గుర్రుగా వ్యవహరించారు. ఆయన అవునంటే నేతలు కాదన్నట్లు వ్యవహరించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నేతలకు గౌరవం ఇవ్వడంపై ఆయన తీరు చర్చనీయాంశంగా మారిందట. కాగా కామారెడ్డి నేరుగానే ఆయన తీరును నేతల వద్ద ఎండగడుతున్నారట. మరో నేత దువ్వూరు బాలచంద్రారెడ్డి జిల్లా స్థాయి పదవి ఆశిస్తున్నప్పటికీ కనీసం సీఎం దగ్గరికి తీసుకెళ్లకపోవడంతో ఆయన గురుగానే ఉన్నారట. ఎమ్మెల్యేగా ఉండి సంజీవయ్య టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుండి నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ నేతలను ఎదగనివ్వడం లేదని రగిలిపోతున్నారట. మరోవైపు పార్టీలో ముస్లిం నాయకులకు ఎమ్మెల్యేకి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయట. ఆయన ఇటీవల సీఎం దగ్గర ముస్లింల ప్రార్థనా మందిరం, అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణ నిర్మాణం కోసం ప్రయత్నిస్తే ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం సానుకూలత వ్యక్తం చేసినా ఎమ్మెల్యే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. దీంతో సూళ్లూరుపేటకు తిరుపతి ఎంపీని ఎమ్మెల్యేగా తీసుకురావాలని నియోజకవర్గ పెద్దరెడ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటు తిరుపతి ఎంపీ గురుమూర్తి సైతం నియోజకవర్గ నేతలతో టచ్ లో ఉంటున్నారట. నిధులు నేతలకు నేరుగా అందజేస్తూ నియోజకవర్గంలో గురుమూర్తి తన పట్టు పెంచుకుంటున్నారట. నియోజకవర్గ ప్రజలను మచ్చిక చేసుకుంటూ వారికి అండగా ఉంటానంటూ గురుమూర్తి హామీలు గుప్పిస్తున్నారట. ఇలా ఎమ్మెల్యేకు పక్కలో బల్లెంలా తయారవడంతో ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య వివాదాలు నెలకొన్నాయట. నియోజకవర్గంలో 5-6 మందికి బినామీలుగా పెత్తనమిచ్చిన కిలివేటి వారి ద్వారానే పనులు చక్కబెడుతున్నట్లు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బాహటంగానే విమర్శలకు దిగుతోందట. పార్టీలో కీలకంగా లేకున్నా మండలాల్లో వారి పెత్తనంపై నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఓజిలి మండలంలో 2 నేతలు, నాయుడుపేట మండలంలో మరో 2, సూళ్లూరుపేటలో ఓ ప్రజాప్రతినిధి ఆడిందే ఆటగా సాగుతుందట. వీరంతా అక్రమ వ్యాపారాల్లో ఆరితేరినట్లు మరో వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయట. అక్రమ దందాలో కిలివేటి తమ అనుచరులకు మద్దతుగా నిలవడంతో నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పార్టీ ముఖ్య నాయకులకు కిలివేటి అనుచరులకు మధ్య వివాదాలు నెలకొన్నట్లు సమాచారం. ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. సూళ్లూరుపేటలోని 6 మండలాల్లో నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో ఈ పరిణామాలు కిలివేటికి తలనొప్పిగా మారాయట. మరోవైపు నియోజకవర్గంలో పరిణామాలను అధిష్టానం నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.